ఈరోజు దేవుని వాగ్దానం లేవియకాండం 26:11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. నా ప్రియ సహోదరులరా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపు గుడారములో దేవుని సన్నిధి ప్రతిరోజు ఏ రీతికైతే తన మందిరంలో ఉంటుందో ఆ రీతిగానే మీరు ఆరాధించే ఈ మందిరంలో కూడా దేవుడు నివసిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నా మందిరమును మీ మధ్య ఉంచేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరందరూ ఏక మనస్సుతో ఆయన మందిరంలోనికి వచ్చి మీరు ఆరాధించినప్పుడు ఆయన తప్పక మీ యొక్క మనవులు అంగీకరించి మీ జీవితంలో మీతో దేవుడు మాట్లాడి మీ జీవితంలో అద్భుతమును జరిగించి ఆశీర్వాదము చేత నింపి దేవుడు తన మందిరమును మీ మధ్య ఉంచి ప్రతిదినం ఆయన సన్నిధిని ఆయన మందసమును తాకే అభిషేకమును ఆయన మందసమును మీ మధ్య ఉంచి ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నువ్వు గొప్ప దేవుడవు నాయననికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే నీ మందిరానికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నారో ఈ దినం ఈ విశ్రాంతి దినాన నీ మందిరంలో నుండి మీరు వారిని ఆశీర్వదించండి. నా మందిరము మీ మధ్య ఉంచెదనును అని సెలవిచ్చిన శక్తి గల దేవా, ఇప్పుడే నీ కార్యమును జరిగించి ప్రతి ఒక్కరి మధ్య నీ మందిరం నుంచి నీ మందిరంలో నుండి ఆశీర్వదించి బలపరచమని నా శరీరైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.